వ్యతిరేక చట్టాలు జరుగుతున్న ఉద్యమానికి మరి వెంకటరెడ్డి గారు నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడాము పార్లమెంట్ లో బయట రైతుల పక్షాన నిలబడతా చెప్పి కూడా మరోమారు చివరిగా నల్లగొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి నాగార్జున సాగర్ దేవర్కొండ బ్రియాలూరు కాన్స్టిట్యూన్సీలకి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కొన్ని రోడ్లు మంజూరు చేయించడం జరిగింది పంచాయతీరాజ్ రోడ్లు మంజూరు చేయించడం జరిగింది వీటికి స్థానిక ఎమ్మెల్యేకి మంత్రికి ఏమీ సంబంధం లేదు అది వెంకటరెడ్డి గారు నేను పెట్టిన ప్రపోజల్స్ దాని మేరకే మంజూరు జరిగింది ఆ విషయం కూడా మరి నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో వివరంగా కేంద్ర ప్రభుత్వం జియోతో సహా నేను వివరంగా సోషల్ మీడియాలో కూడా పెడతాను ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన రోడ్లు వెంకటరెడ్డి గారు నా కృషి వల్లే అయిన విషయం కూడా నల్గొండ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చేస్తూ ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్.